అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఆ డబ్బాలు ఎందుకు ఇక్కడ కచ్చి కొడుతున్నారు అని నేను అడుగుతా ఉన్నాను. డబ్బాలు మమ్మల్ని మాట్లాడనీయకుండా, ఆడవాళ్ళ బాధలు మాట్లాడనీయలేదు, డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడనీయలేదు. ఇప్పుడున్నటువంటి మైనార్టీ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేక అక్కడిక్కడ వాచ్మెన్గా ఆయా స్థలాలలో కాపులా కాసుకుంటూ తరదాచుకుంటున్నారు. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి నేను సాధుకుంటా, నేను మీకు భవిష్యత్ ఇస్తాను, తీసుకెళ్లి ఇవాళ మోసం చేసిండు. నాలుగు అంటే నాలుగు సంవత్సరాల నుంచి 700 రూపాయలు లెక్క, అంతకుముందు ఇంకా తక్కువనే ఇచ్చుంటాడు. ఇచ్చి ఒక దిక్కు వెట్టి చాకరి. ఇది కళ్ళ ముందు జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి గారు ఇప్పటికైనా కనీసం వచ్చి పరామర్శించకపోవడం అత్యంత దారుణం. ఇంతకంటే ఇంకోటేం లేదు. ఇవాళ బాలబాలికలకు అందరికీ ఓ మేము పీజీ కేజీ నుంచి పీజీ, కేజీ నుంచి పీజీ అన్నారు. ఏ వాళ్ళిద్దరు మంచి అమ్మాయిలు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి ఇవాళ వెట్టి చాకరీ చేస్తా అంటే మీరు ఎక్కడ పోయినా నేను అడుగుతా ఉన్నా. ఈ విషయాలు బయటికి రాకుండా మీడియాను కంట్రోల్ చేస్తారు, ప్రజల్లోకి మమ్మల్ని పోకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా సభ్య సమాజం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత ప్రచారాలను నమ్మొద్దు. అన్యాయం జరుగుతున్నటువంటి ఆడకూతుర్లకు న్యాయం జరిగేంత వరకు, చనిపోయినటువంటి ఈ కుటుంబం ఏదైతే అమీనా బేగం ఉందో వారి కుటుంబానికి 50 లక్షలు, డబుల్ బెడ్రూము, అమీనా బేగం వాళ్ళ సోదరునికి మరి ఉద్యోగము, ఇంకొక చిన్న పిల్ల అఫ్రీన్ బేగం ఉంది, ఆమెకు పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉద్యోగం దొరికేంత వరకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇవాళ వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నది, మాట మాట్లాడితే ఏదో మేము ముస్లిం పక్షాన మాట్లాడతాం, మాట్లాడతాం ఏదో మాట్లాడినవయ్యా నువ్వు ఎంఐఎం నాయకుడు, రండి ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి ఇక్కడ వీళ్ళ కుటుంబానికి అండగా ఉండండి. హోమ్ మినిస్టర్ ఎక్కడ పడుకున్నాడు, మహిళా మినిస్టర్ ఇక్కడ, జిల్లా మినిస్టర్ ఎక్కడ పోయారు, మరి కేటీఆర్ కవితమ్మలు బతుకమ్మలప్పుడైనా వచ్చేది, ప్రజలకు బాధలున్నప్పుడు రారా, ఎటు పోయినా రండి ఇక్కడికని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. మాటలు కోటలు దాటుతాయి కానీ మనుషులు ఇట్లాంటి గుడిసెల్లోకి, ఇట్లాంటి పేదవాళ్ళ బతుకుల్లోకి తొంగి చూడనటువంటి ఈ చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వండి, టీఆర్ఎస్ నాయకులది. పండగలప్పుడు కాదు, పస్తులుండే కడుపులల్లో మీరు వచ్చి ఇక్కడ కాపాడండి, చూడండి, తొంగి చూడండి ఇక్కడ. అది అది మర్చిపోయి ఈరోజు మీరు బాగుంటే రాష్ట్రమంతా ఆరు సంవత్సరం కూడా కాలే. ఇంకా ఏ మన ప్రియాంక దిశ అనుకో ఇష్యూ ఇక్కడ పక్కన ఇదే శంషాబాద్ ఏరియాలో మళ్ళీ ఇక్కడ ఇంత అగత్యం జరిగింది. ఎక్కడ మీరు చేసేటువంటి చర్యలు ఎవరికి భయాన్ని ఇచ్చినా, ఎవరికి బుద్ధినిచ్చినాయా నేను అడుగుతున్నా. సాక్షాత్ మీ కండవ కప్పుకొని తిరిగేటోడు రియల్ ఎస్టేట్ ముసుగులో ఇలాంటి దురాఘాతాలకు పాల్పడి అమ్మాయిలను ఇట్లా వాడుకుంటూ ఇంకా ఇతరులకు ఎరవేసి ఈ రకంగా వాళ్ళ బిజినెస్ లను కూడా ఈ రకంగా వాడుకుంటున్నారు. వేరే సజ్జనార్ సార్ అని అడుగుతున్నా, ఇక్కడికి రండి మీరు సజ్జనార్ గారు, మీరు ఆ రోజు చేసిర్రు కొంత మహిళలకు ఉపశమనం. సరే దాని వెనుక కులము మతం ఒక చర్చ కూడా వచ్చింది, ఉన్నత వర్గమైనటువంటి కులాలకు వస్తే ఒకటి తీర్ప, పేదవాళ్ళకు వస్తే ఒక తీర్ప అని. ఈ రోజు మైనార్టీ బాలికకు అన్యాయం జరిగింది, ఏం చేయబోతున్నారో ప్రభుత్వము, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఆ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Hi, this is Trisha. I'm Radhika Aptey. Prasanna Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.